ఇవిడో కాడరా మన పాఠశాలలో టీచర్ విధానం ఉచారం లేదు కూడా దేవోత్సవంలో అలాగే జరిగింది. ముందు ఎవరైనా అభ్యసాలు వెళ్తాడో తర్వాత ప్రభాసాలు వచ్చిన సర్వకర్తలు అన్ని సార్లు వెళ్ళిపోయిన తర్వాత మన జగన్సార్ వచ్చారు. అయితే ఈ రకంగా ప్రతి దగ్గర ఈ రాజ్వరం మళ్ళీ సమస్యలు రావడం అనేది ఇలాంటివి మామూలుగా జరిగట్లేదు. కాకపోతే అంటే టీచర్లు అనే వాళ్ళు సమాజంలో మిళితమై ఉండడం అనే విషయంలో నేను గమనించాలని చాలా విషయాలు చూశాను. ఇంతకుముందు నాగేశ్వరరావు చెప్పినట్టుగా ఆయన చదువుతో పాటుగా సమాజానికి సంబంధించిన చాలా విషయాలు ఆకలింపు చేసుకొని ఆయన ఎక్కడ చూసినా సరే ఆయన కార్యక్రమంలో నాకు బాగా తెచ్చినాయి. నేను గోదావరికి అపాయింట్మెంట్ అయినప్పుడు సార్ నాకు ప్రేరణలో పనిచారు అంటే నేను నాకు విషయంగా చెప్పాను. ఎందుకంటే ఈ రోజు వెంచర్ జిల్లా ఆయన అరచకులు ఉన్నట్టు కూడా అధ్యక్షులు అనుమతిస్తారు. ఎందుకంటే ప్రతి స్కూల్ సంబంధించిన సమాచారం ప్రతి టీచర్కి సంబంధించిన విషయం ప్రతి ఒక్కటి తర్వాత సార్లో మంచి ఫ్రెండ్షిప్ భావన అనేది ఒకటి చాలా చాలా నేను చూశాను. ఎవరైనా మధ్యన తగవచ్చినా సరే సార్ ఇట్లా ఉట్లాడుతుంది కలిసి ఉండాలనే ఉద్దేశంతో చెప్తున్నాంటే ఆయన బ్యాక్గ్రౌండ్ ఆయన సంస్కారం ఆయన పద్ధతి ఎంత బాగుందని నిజంగా చాలా అప్రిషియేట్ చేస్తున్నాను సార్ని. దాని తర్వాత తపస్ అంటే ఉపాధ్యాయ సంఘం తపస్సు అధ్యక్షుడు ఉన్నాడు. వాళ్ళు సంస్కారవంతులు కాకుండా విద్యార్థులు ఉపాధ్యాయులు విద్యార్థుల సమస్యలు కూడా పరిష్కారం బాగా చేయడానికి కృషి చేస్తున్నారు. కాబట్టి సార్ ఎక్కడ వెళ్ళినా సరే మాకు నిజంగా కూడా సార్ మెడిచర్ పోయినాడు. ఇప్పుడు మెడిచర్లో ఏ చిన్న సమస్య వచ్చినా సరే నవీన్ సార్ని తలుచుకుంటే మాకు ఏదన్నా ఒక ఖచ్చితమైన 99% మాకు సాయం దొరుకుతుందని పూర్తి విశ్వాసం నాకుంది. సార్ ఎక్కడైనా సరే చాలా మంచిగా ఉంది ఇలా మా దగ్గర అయితే ఇలాగో ఆందోళన మంచి పేరు తెచ్చుకున్నాడు అలాంటి మంచి పేరు ఉన్న వ్యక్తి ఇదే కొనసాగించాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు అందరూ ధన్యవాదాలు. సరే ఎవరు ఎక్కడ ఉంచినా ఉపాధ్యాయులకు